మాట్లాడుతున్నాడు. ఇదే మాట మనం చెప్పలేదు, కేసీఆర్ గారు ఎప్పుడో చెప్పారు. తెలంగాణ శాసనసభలో ఆంధ్రప్రదేశ్ కేసీ ముఖ్యమంత్రి నేను మాట్లాడాను. అక్కడ 45 మీటర్స్ మెయింటైన్ చేయట్లేదు, 41 మెయింటైన్ చేసిన మాట ఇచ్చాడు. తద్వారా మనం తెలంగాణలో గ్రామాలన్నీ సేఫ్ ఉండిపోతాయని చెప్పి కేసీఆర్ చెప్పాడు. అంటే కేసీఆర్కి భయపడిపోయి ఈయన భూములు కుట్రలు పుట్రలు ఉన్నాయి కనుక కేసీఆర్కి బహుమతిగా ఎలక్షన్లో సాయం చేశారు కనుక ఆయన్ని సాటిస్ఫై చేయడం కోసం, తెలంగాణని సంతృప్తి పత్రం కోసం ఆంధ్ర వాళ్ళు తనక పీకలు కోస్తున్న దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అడుగుతున్నాను వేళ 41.8 అడుగుల్లో 92 టీఎంసీలు ఉంటే, డెడ్ స్టోరేజ్లో 60-70 టీఎంసీలు ఉండిపోతే ఎక్కడ నీరు పారుతుంది ప్రజలకి? ఎక్కడ సాగు, ఉత్తరాంధ్ర సాగు త్రాగు ఎలా వస్తుంది? రాయలసీమలో కృష్ణా రివర్ బేసిన్లో 80 టీఎంసీ వాటర్ నింపి పులివెందుల వరకు రాయలసీమలో కడుపు ప్రాంతానికి ఇవ్వాలి కదా? నువ్వు కడుపు ప్రాంతంలో పుట్టిన దుర్మార్గుడు కదా, నువ్వు కడపను మోసగించినటువంటి ఒక మోసగాడు కదా. మరుతని వేళ నువ్వు రాయలసీమకి ఎలా పట్టుకెళ్తావు అంటే దాన్ని డెత్ స్టోరేజ్లో పెట్టి ఇప్పుడు టెండర్ పిలుస్తున్నాడు. దేనికి? పోలవరం బహుళార్థక ప్రాజెక్టు కింద మనం వరం తెచ్చుకుంటే, కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ తెచ్చుకుంటే 960 మెగావాట్లు హైడ్రిల్ పవర్ మనకు వస్తూ ఉంటే, హైడ్రిల్ అంటే చీప్గా వస్తారు ధర్మల కంటే ఇతర దీనికంటే, దాన్ని బంధువులు ఇచ్చుకున్నావు, దాన్ని వరి స్టార్ట్ చేయించావు. కానీ ఇక్కడ మాత్రం నువ్వేమో 90-40 నువ్వు కుందిస్తే, అందుకే మళ్ళీ వేళ బ్యారేజ్గా మార్చాడు దాన్ని. దానికోసం మళ్ళీ కక్కుర్తి దానిలో మళ్ళీ లిఫ్ట్కి మళ్ళీ టెండర్ పిలుస్తూ ఉన్నాడు. బహుళార్థక ప్రాజెక్టుని గ్రావిటీ ద్వారా ప్రజలకి రైతులకు నీరు వస్తూ ఉంటే నీ స్వార్థం కోసం స్వలాభం కోసం ఇవాళ లిఫ్ట్ పెడితే ఎంత ఖర్చు అవుతుంది? ఆ లిఫ్ట్ మీద వచ్చే వ్యవసాయానికి ఎంత ఖర్చు అవుతుంది? రైతాంగం ఆ నీరుతో ఎంత వ్యవసాయం చేయగలుగుతాడు? ఏమైనా అవగాహన ఉందా జగన్మోహన్ రెడ్డి? నీకు దొంగ వ్యాపారాల్లో దొంగ సూటికేసి తప్ప నీకేదో తెలుసా రైతు గురించి? ఉత్తరాంధ్ర ప్రజల మనోభావం తెలుసా నీకు? నడుతున్నాయి మా సన్నాసుల్ని అసెంబ్లీలో మాట్లాడతారు, మా కాగితాలు పడిపో మా మంత్రులు ఎందుకు సన్నాసులు అంటే బాగుతున్నాను సన్నాసులని. ఇవాళ మన రాష్ట్రం మన పీకలకు వస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి, గ్రావిటీ ద్వారా మన ఎడవంకాలకు నీరు రావాల్సి ఉంది. సుమారు 80-90 టీఎంసీలు మనకు రావాలి. సుమారు 14 లక్షల ఎకరాలు సాగులోకి రావాలి. విశాఖపట్నానికి త్రాగునీరు రావాలి. ఇక్కడ ప్రాజెక్టులు రావాలంటే సఫిషియంట్ వాటర్ ఉండాలని మనం ఆశిస్తూ ఉంటే, ఇవాళ 41 మీటర్లకు తగ్గించేస్తూ ఉంటే, దాన్ని బ్యారేజ్గా మార్చేస్తూ ఉంటే, అక్కడ పరిగమాల మాటలు ఎన్నికల్లో ఓట్ల కోసం అక్కడ ఎమ్మెల్యే సీటు గెలుచుకొని 10 లక్షలు ఇస్తామని చెప్పిన వాడు, కేంద్ర ప్రభుత్వం ఏదైతే R&R ప్రాజెక్టులో 6,000 కోట్లు ఇస్తే దాన్ని కూడా అకౌంట్ డైవర్ట్ చేసుకున్నాడు. ఎంత దుర్మార్గుడు అంటే గిరిజనులు మోసగించాడు. అందుకే చంద్రబాబు గారు వెళ్తే మొన్న గ్రామాలు పర్యటిస్తే వాళ్ళు వచ్చి గోల పెట్టారు. ఒక కమిటీ వచ్చింది, సెంట్రల్ మినిస్టర్ వస్తే ఏది చూపించడండి? చంద్రబాబు నాయుడు టైంలో పునరావాసం కోసం జగ్గయ్యపేట కాన్స్టిట్యూన్సీలో, రంపచోడవరం కాన్స్టిట్యూన్సీలో నేను కూడా లోకేష్ బాబుతో పర్యటించాను. కట్టిన ఇల్లుని చంద్రబాబు ఇక్కడ ఇల్లు చూపించి గొప్పగా నేను పునరావాసం చేశానని అబద్ధాలు చెప్పిన అబద్ధాల కోరు ఈ మోసగాడు ఈ జగన్మోహన్ రెడ్డి.